నిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధం, ఇంతకంటే దివాలాకోరు దిక్కుమాలిన దిగజారు రాజకీయాలు ఉంటాయా? ఏప్రిల్ నెలలో నూతన విద్యుత్ ముసాయిదా బిల్లును తెచ్చింది మీరు. మే నెలలో ఇవి రాష్ట్రాలు భరిస్తే 0.25% ఎఫ్ఆర్బిఎం అదనంగా రాష్ట్రాలకు నిధులిస్తామని ఆశ చూపించింది మీరు. జూన్ నెలలో జూన్ 2, 2020 నాడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో దీన్ని అమలు చేయం, ఈ చట్టాన్ని మేము ఒప్పుకోం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు ఇయ్యడమే మా విధానమని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖ రాసింది వాస్తవం కాదా? ఇది వాస్తవం అయితే మీరు మాట్లాడుతున్నది ఎట్లుందంటే చోర్ ఉల్టా కోత్వాల్కు డాటే అనే ఒక సామెత ఉంటుంది. చోర్ ఉల్టా కోత్వాల్కు డాటే అనేటట్టుగా మీటర్లు పెట్టుమని బిల్లు తెచ్చింది మీరు, ఆశ చూపింది మీరు, పెట్టమని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం, స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రధానమంత్రికి లేఖ రాసి ఈ బిల్లును మార్చండి, ఈ బిల్లును ఉపసంహరించుకోండి, ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ గారు చెప్తే నిన్న మీరు వచ్చి మెరుదొడ్డి మండలంలో ఏం మాట్లాడారు? కేసీఆర్ గారే మోటార్లకు మీటర్లు పెట్టాలని మాట్లాడితే ఇంతకంటే పచ్చి అబద్ధం ఉంటుందా? అదే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపు ఓటం సహజం, కానీ ఈ రకంగా అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? ఏది నోటికొస్తే అది చెప్తాం, ఎన్ని అబద్ధాలైనా చెప్తాం అనే రీతిలో ఇలా బీజేపీ నాయకులు దుబ్బాకులు ప్రవర్తిస్తూ ఉంటే అది మీ యొక్క వాల్యూస్ తగ్గుతాయి, మీరే మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. ప్రజల్లో ఏదన్నా కొద్దో గొప్ప ఏదైనా మిగిలితే కూడా దాన్ని పూర్తిగా మీరు కోల్పోయే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉన్నది. నిన్న మాట్లాడుతున్నారు సంజయ్ గారు, తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యానికి మొత్తం మేమే కొంటున్నాం, దీనికి 5,500 కోట్ల రూపాయలు విడుదల చేసినామని మాట్లాడుతున్నారు. ఇంత పచ్చి అబద్ధం మీరు మాట్లాడవచ్చా? ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అచ్చంగా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి డబ్బు తీసుకొని ఈరోజు రైతులకు వడ్లు కొని 3 రోజుల లోపల రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తున్నది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా ఇది ఒక పచ్చి అబద్ధం మాట్లాడతారు.